తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక అత్యంత రసకందాయంగా పడింది. ప్రధాన పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా తమ యొక్క బలాబలాలను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా తలమునుకున్నాయని చెప్పాలి. ఇప్పుడు మనం ఇక్కడ మునుగోడు మండలంలో ఉన్నాం. మునుగోడు మండలంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అసలు ఏంటి మునుగోడులో ఎటువంటి వాతావరణం నెలకొనింది, ఎలా ఉంది మునుగోడులో అధికార కాంగ్రెస్ అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది, అంటే మీరు ఏ రకమైనటువంటి విధానంలో ముందుకెళ్తున్నారు? ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడానికి కారణం ఏంటంటే ఈ అధికార పార్టీ చేస్తున్న అరాచకాల వల్ల, ఈ కేసీఆర్ చేస్తున్న అరాచకాల వల్ల. ఈరోజు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మా మునుగోడు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లేదు, 3 సంవత్సరాలకు వెళ్ళి ప్రతిపక్షాన్ని అణచివేయాలని తోని కేసీఆర్ 12 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనుక్కొని ప్రతిపక్షం లేకుండా చేసి ఈయనంగిట డబ్బులోకి లొంగొస్తాడా దేనికి లొంగొస్తాడు అని ఎంతో ప్రభావం చేసి ప్రతి ఒక్క చిన్నదాని కార్యక్రమాన్ని గిట ప్రోటోకాల్ ప్రకారం ఆయనని ఇబ్బంది పెట్టినాడు కేసీఆర్. ఎన్నిసార్లు అసెంబ్లీలో ముత్తుకున్న మా కోమటిరెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డి గారు గట్టుపల్లి మండలం కావాలని, మా మునుగోడు కాన్స్టిట్యూన్స్కి కొన్ని నిధులు ఇవ్వమని, మా చండూరు మున్సిపాలిటీకి నిధులు ఇవ్వమని, చౌటుపల్లి మున్సిపాలిటీకి నిధులు ఇవ్వమని ఎన్నోసార్లు అసెంబ్లీలో ఎంతో గలమెత్తి ముత్తుకున్న ఈ కేసీఆర్ మా రాజగోపాల్ సార్ని ఏ రూపాయి అయ్యకుంటారకే. ఈ కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే, ఈ కేసీఆర్ని గద్దె దించాలంటే మీ కాంగ్రెస్ పార్టీలా సరే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతా ఇక ఇప్పుడు కొత్తలు వచ్చి అంతా ఈలకి గొడవపడి బాగలేదు, అదేదో కేంద్రంతో అంటే బీజేపీతో అయితేనే సెంటర్లో ఉంది, రేపు బీజేపీతో అయితేనే నువ్వు రేపు మళ్ళీ ఉప ఎన్నిక పెట్టి మళ్ళీ నేను గెలిస్తే మళ్ళీ 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మునుగోడు కాన్స్టిట్యూషన్ ఒప్పందం చేసుకున్నాడు సెంటర్తోని, మోడీ గారితో అంశాతో గిట. సార్ మాకు ఈ మునుగోడుకు మాని ప్రతిపక్షంగా మామూలని అంచివేస్తుండు కేసీఆర్ అంచివేస్తున్నాను ఉదాహరణతోనే ఈరోజు మా సార్ గిట ఉప ఎన్నిక పోవడం కారణం. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే విధానాన్ని అవలంబిస్తున్నాడు, అంటే గతంలో కూడా ఇక్కడ మునుగోడుకి గతంలో చాలా చేసామని చెప్తున్నారు, అలాగే ఇప్పుడు చండూరుని కూడా రెవెన్యూ డివిజన్ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది, దీని ఏ రకంగా భావిస్తున్నారు మీరు? సార్ ఇప్పుడు మాకు 3 సంవత్సరాల క్రితం 2014లో తెలంగాణ ఏర్పడింది, అప్పుడు అనే ఇప్పుడు క్యాండిడేట్గా ఉన్న కుసుకుంట ప్రభాకర్ రెడ్డి అప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాలు చేసిండు. అప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ పార్టీ చేసిండు ఆయన? అదే కుసుకుంట ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు 5 సంవత్సరాలు చేసిండు. ఏం చేసిండు అప్పుడు గిట్టే? ఏం చేయలే ఆయన. ఇప్పుడు ఉండి గిట్టే ఏం చేయడు. ఏదో డివిజన్ అని అదని చెప్పి ఊరుకో ఎమ్మెల్యేలను పెట్టిండు, 86 మంది ఎమ్మెల్యేలని 16 మంది మినిస్టర్లను పెట్టి ఆ తెలంగాణలో ఉన్న మొత్తాన్ని అందరూ ఉండే మునుగోడు మీద పెట్టినావు. నువ్వు ఓడిపోతావని భయంతోనే నువ్వు రాజగోపాల్ రెడ్డి ఢీకొనలేకనే రాజగోపాల్ రెడ్డి నీ అంచివేయాలనేదోనే ఈ కుట్రతోనే నువ్వు ఈ కుట్ర కుప్పములతోనే నువ్వు మా మునుగోడు నియోజకవర్గాన్ని నువ్వు ఏదో డబ్బులతోనో ఏంతోనో మయపెట్టి ఈ ప్రజలు మభ్యపెడదామని చూస్తున్నావు. కేసీఆర్ నీకు ఎప్పటికైనా రేపు ఉప ఎన్నిక 3 తారీఖు రా, 6 తారీఖు రోజు నీకు బుద్ధి చెప్తారు. అదే మునుగోడు ప్రజలు నిన్ను కంపల్సరీ రైతులైనా కానీ పేద రైతులైనా ఎవరైనా కానీ కంపల్సరీ మాకు పక్కనే ఉన్న బ్రాహ్మణ వేల ఉదయ సముద్రం ఉన్నది, ఈయనకి 100,000 ఎకరాలు వారే ఉదయ సముద్రానికి 2000 ఏళ్ళ రాజశేఖర రెడ్డి అనే సార్ ఉండి 2000 ఏళ్ళ మాకు శంకుస్థాపన చేసిండు. ఆ శంకుస్థాపన చేస్తే 80% అయిపోయింది, ఇప్పటికీ 80% అయిపోయిన ఉదయ సముద్రాన్ని 200 కోట్లు పెడితే అయిపోతే 100,000 ఎకరాలు వాడతాం మా మునుగోడు కన్స్ట్రక్షన్ గిట. ఇక్కడ 2 నియోజకవర్గాలు 6 మండలాలు మొత్తం 1,00,000 ఎకరాలు పడతాయి. దాన్ని గిట నువ్వు పూర్తి చేయక ఏడ కోమటిరెడ్డి పేరు వస్తుందనో ఇంతవరకు 200 కోట్లు పెట్టి చేయలే, పెద్ద పెద్ద 100,000 కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని ఇంకా ఏదేదో చేసి 100,000 కోట్లు సంపాదించుకున్నావు. కంపల్సరీ రేపు మునుగోడు నియోజకవర్గాల్లో 6 తారీఖు రోజు ఉన్నది కంపల్సరీ రాజగోపాల సార్ నువ్వు గెలిపిస్తాం. ఏ నువ్వు 1,00,000 రూపాయలు ఓటు ఇచ్చినా 50 రూపాయలకు ఇచ్చినా ప్రజలను ఎంత మభ్యపెట్టినా అందరం మేము డిసైడ్ అయిపోయినాం. కంపల్సరీ కేసీఆర్కి బుద్ధి చెప్తాం, కంపల్సరీ ఈసారి రాజగోపాల్ సార్ని భారీ మెజార్టీతో పువ్వు గుర్తు ఓటేసి గెలిపిస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మునుగోడు ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ అధికార ఒత్తిళ్లతోటి ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు తిష్ట వేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే ఎవరు ఎన్ని ఇది విధానాలకు వేసినా సరే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మా మద్దతు తెలియజేస్తాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని చెప్పి మునుగోడు ప్రజలు చెప్తున్నారు. ఏ రాబోయే రోజుల్లో ఎలా జరగబోతుంది అంటే మునుగోడు ప్రజల మనోగతం ఎలాగుందని కూడా వివేచించాల్సిన సందర్భం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక